నామానికి స్తోత్రము. మరొకసారి ఈ యొక్క మార్నింగ్ మెడిటేషన్లో మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాంజలి ఇస్తున్నాను. ముఖ్యంగా మార్నింగ్ మెడిటేషన్ అనగానే ఉదయాన్న లేచి మీకు రికార్డింగ్ చేసి పెడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ అది అలా కాకుండా మార్నింగ్ మెడిటేషన్ని అంటే మార్నింగ్ కోసం అంటే ఉదయం కోసం నేనేం చేస్తున్నానంటే నైటే రికార్డింగ్ చేసి దాన్ని షెడ్యూల్ పెట్టి యూట్యూబ్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు నైట్ టైంలో పడుకోవడం చాలా లేట్ అవుతుంది కాబట్టి నైట్ టైంలోనే, తర్వాత 12 అయిపోయినా లేదా 12 లేదా 1 గంట 2 అంటే నైట్ టైంలోనే, ఏ టైం అయినా సరే నైట్ టైంలోనే ఒకసారి 11 కానీ ఇలా కొద్దిగా టైం నైట్ టైంలో ఒక రికార్డింగ్ చేసి నేను మార్నింగ్ కోసము మీకు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది రెడీ చేసి పెడుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి అలాంటి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే మీరు దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇంకోటి లైటింగ్స్ కూడా మీకు చూస్తే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఈ లైటింగ్స్ నైట్ టైంలో ఆ లైటింగ్స్ వేసుకొని మీకు నేను చాలా రోజుల నుంచి నాకు ఒక ఆశ ఉండేది, ఏదైతే నేను వచనం చూపిస్తూ ఉన్నాను లేదా ఏదైతే స్క్రీన్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను అది అదే కాకుండా సైడ్కి ఒక ఫోటో కూడా అంటే చిన్న వ్యూ వీడియో వెబ్ క్యామ్ది వ్యూ రావాలనేసి ఆశపడేవాన్ని. అయితే అనుకున్న రీతిలో దేవుడు నాకు చక్కని సాఫ్ట్వేర్స్ అనేవి దొరకటం జరిగాయి. దానివల్ల నేను ఆ విధంగా చేయటం జరుగుతుంది. ఎందుకంటే వెనక పెద్ద స్క్రీన్లో మీకు చూపించడమే కాకుండా చిన్న స్క్రీన్లో నేను కూడా మాట్లాడేది లేదా నా ఒక కదలికలు ఏవైతున్నా అవి కూడా మీరు చూసి ఇంకా అంటే డెప్త్గా ఇంకా లోతుగా చక్కగా మీరు అర్థం చేసుకోగలుగుతారని ఆశ. అయితే గడిచిన దినాల్లో నేను క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది. నిలబడినప్పుడు మనకు అక్కడ ఏం జరుగుతాయంటే బహుమానం రివార్డ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అనే విషయం నేను చెప్పాను. అయితే ఇక్కడ బహుమానం అనేది రివార్డ్ అనేది మనం ఒక అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే ఒకే పదాన్ని మనం చూడొచ్చు. అయితే తెలుగులో మనకు ఫలము లేదా ప్రతిఫలము బహుమానము లేదా జీతము అని ఇలాగా ఆయా సందర్భాల్లో వాడటం జరిగింది. అయితే ఇప్పుడు మన గ్రీక్ భాషలో ఇంగ్లీష్లో రివార్డ్ అనుంది, తెలుగులో ఫలము అనుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫలము తర్వాత ఇక్కడ నేను కొంచెం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏముందంటే ఫలము అనుంది, ఇంగ్లీష్లో ఫలము అనుంది, రివార్డ్ అనుంది, తెలుగులో ఫలము అని ఒక చోట, తర్వాత ప్రతిఫలము అని ఇంకో చోట, తర్వాత ఇక్కడ మనం చూస్తే బహుమానము అని ఇంకో చోట, తర్వాత మళ్ళీ ఇంకో చోట ప్రతిఫలం, తర్వాత బహుమానం. అంటే ఇలాగా మనం ఇక్కడ చూసినట్లయితే అంటే కొన్ని చోట్ల ఫలము బహుమానము ప్రతిఫలం ఈ విధంగా మనం అక్కడ చూడొచ్చు. అందుకే ఈ విషయాలు నేను మీకు క్లుప్తంగా అర్థం చేయిస్తున్నాను. అయితే ఇంగ్లీష్లో రివార్డ్, తర్వాత తెలుగులో ఇలాగ. అయితే ఇప్పుడు ఇది గ్రీకులో ఏమంట మిస్తోస్ అనే పదాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గ్రీకులో మనం దాన్ని చూడొచ్చు. తర్వాత అదే గ్రీకులో ఎపో డిడోమి అనే పదాన్ని మనం అక్కడ చూడొచ్చు. రివార్డ్ అనే దానికే ఈ రకంగా గ్రీకులో వేరే ప్రొనౌన్సియేషన్ వేరే మీనింగ్స్ ఇచ్చే పదాలు ఇక్కడ రాస్తున్నాయి. కటబరాబియో అనే పదాన్ని అక్కడ మనం చూడొచ్చు. తర్వాత యాంటాపోడిసిస్ అంటే ఇక్కడ కూడా మన దీన్ని మొన్న కూడా చెప్పాను, ఈ ప్రొనౌన్సియేషన్ కొంచెం అచ్చటిగా ఉండొచ్చు కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే అడ్జస్ట్ అయిపోయింది. ఎందుకంటే మీకు అర్థం చేయించడానికి ఇవన్నీ నేను చేయటం జరుగుతుంది కాబట్టి ఎలా ఉన్నా సరే నేను మాట్లాడి నేను దాని గురించి మీకు వివరంగా అర్థం చేయించాలనుకున్నాను. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా ప్రొనౌన్సియేషను లేదా వీటి వల్ల మనకు ఆత్మీయంగా జరిగే నష్టం ఏం లేదు, కాకపోతే శారీరకంగా కొంచెం మనకు వేరే వినే వాళ్ళకు లేదా ఇతరులకు కొంచెం ఏమన్నా ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి అందుకే ఇక్కడ నేనంటే ఈ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏముంది, మిస్తా పోడోసియా అనేది ఇక్కడ రాస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదో నాకు వచ్చిన దాన్ని బట్టి నేను దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాను.
కాబట్టి మెయిన్ ఏంటంటే ఇది చదవాలి, మీకు దాని మీనింగ్ ఏంటో మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇది ఇది ఈ నా ప్రయాసము లేదా ప్రయత్నం. కాబట్టి ప్లీజ్ దీని విషయంలో మీరు అర్థం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఏదైతే స్పిరిచువల్ విషయాలు నేను మీకు చెప్తూ ఉన్నానో దాన్ని మీరు గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నాను, గ్రీకు భాషకు సంబంధించినవి ఇన్ని ఉన్నాయి ఇక్కడ. మిస్తోస్ అనేది, తర్వాత అపో డీడోమి అనే పదం అక్కడ మనం చూడవచ్చు, తర్వాత కాట బ్రాబియో అనేది చూడవచ్చు, తర్వాత అంట పోడోసిస్ అనేది ఇక్కడ మనం చూస్తే అంటే వీటికి వేరువేరుగా, తర్వాత మిస్తా పొడోసియా అంటే ఇక్కడ ఇది కూడా వేరువేరుగా పదాలు. ఇంగ్లీష్లో రివార్డ్ అనే ఉంది, తర్వాత తెలుగులో కూడా ఇక్కడ మనకి ఫలము, ప్రతిఫలము, బహుమానము, జీతము అలా వేరువేరు పదాలు వాడటం జరిగింది. అయితే తెలుగులో ఈ పదం వేరే పదాలు, ఇంగ్లీష్లో రివార్డు, తర్వాత గ్రీకులో కూడా వేరువేరుగా పదాలు పలకడం జరిగింది, దాని వేరువేరుగా మీనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ మీనింగ్స్ అనేది ఆ పదానికి ఉన్న ఆ అర్థం లేదా ఆ భావం అనేది మనం అర్థం చేసుకోవడం అనేది ముఖ్యము. కాబట్టి ఇక్కడ రివార్డ్ అనేసరికి మనం చాలాసార్లు ఏముంటుందంటే రివార్డ్ అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఒకే అంటే ప్రతి ఫలము అంటే ఏదో దేవుడు అధిక ఫలము, గొప్ప ఫలం ఏదైతే ఫలం ఇస్తాడు అంటే ఆ రివార్డ్ అంటే ఏంటి, ఆ ఫలం అంటే ఏంటి, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఇదేంటి, ఇదేంటి, ఇవి క్లుప్తంగా మీకు అర్థం చేయించడానికి. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడే అర్థం కావాలి, ఇప్పుడే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అన్నీ కూడా నేను ప్రిపేర్ అయ్యి వీటిని మీకు అందిస్తూ ఉన్నాను. ఏదో నేను గాలికి చెప్తున్నాను అనుకోవద్దు, ఏదో పైపైన చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. నేను చాలా ప్రయాసపడుతూ ఈ మార్నింగ్ మెడిటేషన్ని చెప్పకుండా ఉండటం కోసం సాతాను చాలా దాడులు చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. కాబట్టి దీన్ని ఆటంకపరచడానికి దుష్టుడు చాలా రకాలుగా దాడులు చేస్తుంది, మానసికంగా లేదా ఇమోషనల్గా, తర్వాత ఫిజికల్గా శారీరపరంగా, తర్వాత చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నాను. అయినా కూడా దేవుని మహాకృపను బట్టి ఒక్కొక్క మార్నింగ్ మెడిటేషన్ అనేది నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే గత కాలంలో లైవ్కి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్స్, కొన్ని సిద్ధపాటు చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించినవి కొన్ని నేను వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాను కాబట్టి నేను మార్నింగ్ మెడిటేషన్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఆత్మీయంగా నేను మెడిటేట్ చేసి దాన్ని ఆత్మీయ విషయాలు అర్థం చేసుకొని దాన్ని మీ వరకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏదో ఉన్నది ఉన్నట్టుగా చదివేసి ఏదో చేతులు దులిపేసినట్టుగా కాకుండా ఏదన్నా టాపిక్ తీసుకున్నప్పుడు అది చక్కగా వినువారికి మంచిగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి లైవ్కి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవడం కోసం లేదా తెలుసుకోవడం కోసం దానికి ఎక్కువగా సమయం కేటాయించడం జరిగింది. అంటే అది శారీరపరం, సేవపరమైన విషయమైనప్పటికీ అది శారీరపరమైన విషయాలు, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నేను మార్నింగ్ మెడిటేషన్ అనేది నేను ఎక్కువగా ధ్యానించి అది మీకు అందించలేకపోయాను, దాన్ని బట్టి క్షమించాలి. అయితే ఇప్పుడు మన విషయంలోకి వస్తే ఇక్కడ ఏమంటా, మిస్టోస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, ఫలము అనేది రివార్డ్, ఇంగ్లీష్లో రివార్డ్. అయితే ఇక్కడ మిస్టోస్ అనే దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే రివార్డ్ అని ఉంది. ఇక్కడ దాని మీనింగ్ అనేది ఏదైతే మనకి ఇంపార్టెంటో దాన్ని నేను హైలైట్ చేస్తున్నాను, అది మీరు అర్థం. ఇక్కడ యూజ్ ఆఫ్ ది ఫ్రూట్ న్యాచురల్లీ రిజల్టింగ్ ఫ్రమ్ టాయిల్స్ అండ్ ఎండోవర్స్ అంటే ఇక్కడ అంటే ఏమంట, ప్రయాసాలకు లేదా కృషి లేదా ప్రయాసం ఏదైతే ఉందో వాటికి, తర్వాత ఏదైతే శ్రమ ఉంటుందో ఆ శ్రమ వీటికి రిజల్ట్ ఏంటంటే, ఈ రిజల్ట్ ఏంటంటే ఫ్రూట్ అంటే దానికి ఏమంట ఫ్రూట్, ఏంటి ఆ ఫ్రూట్ అనేది ఇక్కడ మనం చూస్తే ఏంటంటే రివార్డ్ అన్నట్టు. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పొలంలో ఒక వ్యక్తి కష్టపడినప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది, దానికి అంటే ఆ పొలంలో పంట వచ్చినప్పుడు అది ఆయనకు రివార్డ్ లాగా, అంటే ఆయన కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, తర్వాత చాలా ప్రయాసపడ్డే చాలా కృషి చేశాడు, తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అతనికి ఏదైతే ఫలం అంటే పంట పొలం వస్తుందో, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ ఏవైతే ఇవన్నీ వస్తాయో వాటిని బట్టి అతడు సంతోషిస్తాడు. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
ఏంటంటే, ఈ రోజుల్లో దీన్ని ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి మిస్తోస్ అనేది మొట్టమొదటిగా గ్రీకు భాషలో, అంటే గ్రీకు భాషలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో గ్రీకు దానికి సంబంధించిన దాంట్లో రాస్తుంది. గ్రీకులో మనకు అది రాస్తుంది. ఒకసారి తెలుగులో మనం దాన్ని చదివి తెచ్చుండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో 11, 12, 10, 11, 12 మూడు వచనాలు నేను చదువుతాను, ఎందుకంటే అవి మూడు ఇంపార్టెంట్ కాబట్టి వాటికి సంబంధించిన వచనాలు నేను మీకు చదువుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంట, నేను నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికము అంటే ఇక్కడ ఫలము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఫలము అనేది ఇంగ్లీష్లో ఏమని చెప్పింది, రివార్డ్ అన్నట్టు. అయితే రివార్డ్ని మనం తెలుగులో చూస్తే ఫలం, అయితే గ్రీకులో చూస్తే ఏముందంటే మిస్తోస్. అంటే గ్రీకులో మిస్తోస్ అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే ఇప్పుడు మిస్తోస్ అనే పదము దానికి మీనింగ్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ ఏమని రాస్తుంది, ఎవరైతే టాయిల్స్ అంటే శ్రమపడి ప్రయత్నం చేసి అంటే ప్రయాసపడి శ్రమ పడతారో ఆ ప్రయాసానికి ఆ శ్రమకు రిజల్ట్ ఏంటంటే ఫ్రూట్ అంటే రివార్డ్ లేదా ఫలం అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరికి ఇవ్వబడుతుందంటే, ఎవరైతే బహుగా యేసుక్రీస్తు నందు అంటే విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు వారి జీవితంలో ఎదురయ్యే నిందలు, హింసలు, చెడ్డ మాటలు లేదా ఈ రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ అంటే ప్రయాసపడి ఆ శ్రమలను అనుభవిస్తూ ఆ ప్రయాసాన్ని అంటే ప్రయాసపడి శ్రమపడి వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తారో వారి కోసము యాజ్ అంటే రిజల్టింగ్ అంటే యాజ్ అ రిజల్ట్గా ఫ్రూట్ అని అక్కడ రాస్తుంది. అంటే అక్కడ ఏముందంటే రివార్డ్ అన్నట్టు, అంటే ఫలము అన్నట్టు. అంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో నువ్వు నిందలు, హింసలు లేదా అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు అవన్నీ నువ్వు భరించుకుంటూ పోతున్నావంటే నువ్వు ఇప్పుడు శ్రమ పడుతున్నావు, ఇప్పుడు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. అంటే ఈ కష్టానికి లేదా ఈ ప్రయాసానికి ఈ శ్రమకు ఒకనొక రోజు ఏం దొరుకుతుందంటే నీకు రిజల్ట్ అంటే నీకేమవుతుంది ఫ్రూట్ దొరుకుతుంది, అంటే నీకు ఫలం దొరుకుతుంది, అంటే దేవుడిచ్చు బహుమానం దొరుకుతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల మనకు కష్టాలే వస్తాయి, ఈ కష్టాలే మనకు అంటే కష్టాల వల్లే కష్టాలతోనే మన జీవితాన్ని జీవించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నిందలు వస్తాయి, హింసలు వస్తాయి లేదా చెడ్డ మాటలల్లా పలకడం జరుగుతుంది, నేరం మోపడం జరుగుతుంది, లేని వార్తలు పుట్టించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరిగినా కూడా ఇవన్నిటిని నువ్వు ఇక్కడ సహించినందుకు, భరించినందుకు లేదా ఈ శ్రమలను, ఈ యొక్క కష్టాన్ని నువ్వు అంటే ఈ ప్రయాసం ఏదైతే ఈ యొక్క ప్రయాసం ఉందో అంటే ఇదంతా కూడా ఈరోజు ఈ భూమి మీద 60-70 సంవత్సరాలలో నువ్వు దీన్ని భరించినందుకు దేవుడు నిత్యత్వములో నీకేమి ఇవ్వబోతున్నాడు, ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, అంటే రివార్డ్ ఇవ్వబోతున్నాడు. అంటే ఒక గొప్ప ఫలము దేవుడు నీకు ఇవ్వబో. అందుకే అక్కడ ఏముంది, పరలోకములో మీ ఫలము అధికమగును. అంటే అక్కడ మనం చూస్తే పరలోకములో అంటే ఎటర్నిటీలో అంటే నిత్యత్వములో దేవుడిచ్చు ఫలము ఏదైతే ఉందో అది యుగ యుగాలు ఉంటుంది. పరలోకమందు దేవుడిచ్చే ఫలం ఏదైతే ఉందో అది యుగ యుగములు ఉండేది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ తాత్కాలికమైన శారీరపరమైన జీవిత కాలంలో మనకు ఎదురయ్యే ఏవైతే సమస్యలు ఉన్నాయో, నిందలు, హింసలు లేదా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆ శ్రమలను, ఆ ఒక ప్రయాసము లేదా ఆ కష్టము మనం ఎప్పుడైతే ఆనందంగా, అందుకే అక్కడ ఏముంది ఆనందంగా, ఎందుకు ఆనందించాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక
ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడు, ఈ పంట పొలాన్ని దున్ని దాంట్లో విత్తనం జల్లి ఇదంతా కూడా ఏడుస్తూ చేయడం. ఎందుకంటే నేను ఇదంతా చేస్తూ ఉన్నాను, ఈ ఏదైతే విత్తనాన్ని నేను చల్లాను, విత్తనాన్ని ఏదైతే నాటానో అవి ఫలిస్తాయి, తర్వాత దీనివల్ల నాకే లాభము. అంటే నాకే, అందుకే ఏ వ్యవసాయకుడు కూడా తన పొలములో విత్తనాలు జల్లేటప్పుడు కానీ లేదా నారు నాటేటప్పుడు కానీ లేదా ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఏడుస్తూ చేయరు. ఎందుకంటే కష్టపడి శ్రద్ధ పెట్టి చేస్తారు. ఎందుకు అంటే అలా చేయటం వల్ల వీరికి ఏమొస్తుంది, వీళ్ళు కష్టపడి లేదా శ్రమపడి ఏదైతే ఫలాన్ని వాళ్ళు ఏదైతే విత్తనాన్ని వాళ్ళు ఎక్కడైతే నాటడం జరిగిందో దాని నుంచి వీరికి తర్వాత ఏమేస్తుంది, పంట పొలం అనేది వస్తుంది. తర్వాత దాని నుంచి ఈ ఫలాలు అనేవి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైతుకు తెలుసు, నా పొలములో నేను కష్టపడితే ఆ పొలములో పండే పంట మీద నాకు హక్కు ఉంటుంది. అందుకే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు యేసు ప్రభు నువ్వు పడుతున్న శ్రమలు లేదా నువ్వు పడుతున్నటువంటి యొక్క ఏదైతే నిందలు లేదా హింసలు లేదా ఈ ప్రయాసము ఈ కష్టము ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఒకనొక రోజు దేవుడు నీకు, అంటే ప్రభు యేసు క్రీస్తు తన న్యాయపీఠం ఎదుట నిలబడిన నీకు ఈ యొక్క ఫలం అనేది ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, కష్టపడ్డావు, మరి చాలా బాధలు పడ్డావు, ఇలాంటివన్నీ పడిన కారణాన్ని బట్టి ఇక్కడ నీకు రిజల్ట్ లేదు, అంటే ఇక్కడ నీకు ఫలము దొరకదు, పరలోకంలో నీకు ఫలము దొరుకుతుంది. అందుకే అక్కడ స్పష్టంగా రాస్తుంది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏముందంట, పరలోకం మందు మీ ఫలము అధికమని. అంటే పరలోకం మందు మీ ఫలం అధికమని, అంటే పరలోకంలో నీకు ఫలముంది, ఈ భూమి మీద నీకు శ్రమ, కష్టము, నింద, అవమానము, హింస ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే అవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నిటిని ఏమంట సంతోషంతో ఆనందంతో సహిస్తే, దాన్ని ఎదుర్కొంటే, వాటిని అధిగమిస్తే పరలోకములో నీకు ఫలము దొరుకుతుంది. కాబట్టి దీని యొక్క తీవ్రతను మనం అర్థం, యేసు ప్రభు ఎందుకు సంతోషించి ఆనందించమంటున్నాను, ఎందుకంటే నువ్విక్కడ శ్రమ పడుతున్నావు, నువ్విక్కడ ఇక్కడ ప్రయాసపడుతున్నావు, ఇక్కడ కష్టపడుతున్నావు, కానీ ఒకనొక రోజు వస్తుంది ఈ భూమిని నువ్వు వదిలిపెట్టేస్తావు, ఈ శరీరాన్ని వదిలేస్తావు, లేదు నీకున్న ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి ఇంకానొక రోజు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో ఆయన నీకు ఇచ్చే ఫలము, అంటే ఆయన నీకేమిస్తున్నాడు, ఫలం ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన మీదున్న విశ్వాసాన్ని బట్టి ఆయన కొరకు నువ్వేమైతే హింసలు, నిందలు, ఇబ్బందులు, అబద్ధముగా చెడ్డ మాటలు ఇవన్నీ ఏవైతే నువ్వు అనుభవించావో వాటన్నిటికీ కూడా పరలోకములో ఆయన నీకు ఫలమిస్తాడు, ఆయన నీకు ఫలమిస్తాడు. కాబట్టి ప్రేమైన దూర్మిడి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది అని చాలామంది ఏమనుకుంటారంటే, ఈ భూలోకంలో ఉన్న పరిస్థితి చూస్తారు, ఇదిగో వాళ్ళు బాగా సుఖంగా బతికేస్తున్నారు, నాకు ఎప్పుడు నిందలే వస్తున్నాయి, ఎప్పుడు హింసలే వస్తున్నాయి, అందరూ నా మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, ఎవరు నన్ను ప్రేమించరు, అందరు నన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు, ఈ విధమైన బాధ, ఈ విధమైన ఒక నిరాశ చాలామందిలో ఉంటుంది. ఎందుకు, ఎందుకంటే వారికి సత్యం ఇంకా అర్థం కాలేదు, వాస్తవం ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ నువ్వు పడే శ్రమ లేదా ఇక్కడ పడే నువ్వు ఏదైతే ప్రయాసం కష్టం ఉందో అది తాత్కాలికమైనది, కొద్ది కాలమే. నువ్వు ఆ ప్రయాసం ఆ కష్టం ఇక్కడ నువ్వు పడితే దానికి అంటే దాని తర్వాత వచ్చే రిజల్ట్ ఆ ఫలం అనేది పరలోకంలో నీకు దొరుకుతుంది, పరలోకంలో నీకు దొరుకుతుంది. అందుకే పౌలు కూడా ఏమంటాడంటే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంటున్నాడు. అంటే కొద్ది కాలం ఉండే శ్రమ ఇది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ప్రయాసాలు, ఈ నిందలు, ఈ హింసలు, ఈ బాధలు, ఈ యొక్క అబద్ధాలు, ఈ యొక్క లేని వార్తలు పుట్టించడం, వీటిని చూసి నిరాశపడటం కాదు, సంతోషించి ఆనందించాలి. ఎందుకు సంతోషించి ఆనందించాలి అంటే, నువ్వు పడుతున్న ప్రయాసానికి, నువ్వు పడుతున్న శ్రమకు, నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న హింసలకు, నీ మీద మోపబడుతున్న నిందలకు, వీటన్నిటికీ పరలోకములో ఫలముంది, పరలోకములో ఫలముంది. ఆ ఫలము ఎవరు కూడా, అంటే ఎవరు కూడా ఆ ఫలాన్ని నీకు చెందకుండా లేదా నీకు రాకుండా ఆపలేరు.
కాబట్టి ప్రేమేందు అని ఈరోజు ఈ భూలోకంలో నువ్వు పడుతున్న ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ హింసలు వీటిని చూసి నువ్వు కృంగిపోకుండా పరలోకంలో నాకు ఫలముంది అనే విషయాన్ని నువ్వు నమ్మాలి. అందుకే వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనకు ధైర్యము, సంతోషము, ఆనందము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోకంలో నీకు ఫలముంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే దీంతోపాటు లూకా సువార్తలో ఒక మాట రాసింది, దాన్ని కూడా ఒకసారి మనము చూసుకొని ముగించుకుందాం. ఎందుకంటే దీనికి ఇది చాలా పెద్ద విషయము, చాలా పెద్ద టాపిక్, కాబట్టి చిన్న చిన్నదిగా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఇక్కడేంట, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి తర్వాత ఇంకేముందంట, ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఇక్కడ అందుకే ఇక్కడ స్పెషల్గా స్పష్టంగా యేసుప్రభు చెప్పినప్పుడు పరలోకమందు అంటున్నాడు. మీ ఫలం అంటే ఇక్కడ నువ్వు ప్రయాసపడ్డావు, ఇక్కడ నువ్వు కష్టపడ్డావు, ఇక్కడ హింసింపబడ్డావు, వెలివేయబడ్డావు, ద్వేషింపబడ్డావు, కొట్టబడ్డావు, తరమబడ్డావు, అన్ని విధాల పరిస్థితులు ఇక్కడ నువ్వు ఎదుర్కొన్నా, ఫలము మాత్రం పరలోకంలోనే. ఇక్కడ నీకు ఎలాంటి ఫలం ఉండదు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మూర్ఖంగా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదిగో ఇన్నాళ్ళు నేను శ్రమ పడ్డాను, ఇన్నాళ్ళు నేను చాలా కష్టపడ్డాను, కనీసం కొన్ని రోజులే నేను సుఖపడాలి. చాలామందితో వచ్చే సమస్య ఇది. అందుకే అలాంటి మనస్తత్వం కొంతమందికి ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సుఖాన్ని వెతకటం ఆరంభిస్తారు. సుఖభోగంతో కూడిన జీవితాన్ని జీవించాలని తపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫలం, ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఆ కష్టానికి, ఆ శ్రమకు, ఆ యొక్క నిందలు, అవమానాలు వీటన్నిటికీ కొన్ని రోజులు అయిపోయినాక కొంచెం రెస్ట్, అంటే కొంచెం సుఖపడాలి, కొంచెం ఆ నొప్పులు ఏమి ఉండకూడదు, భార్యాభర్తల సమస్యలు ఉండకూడదు, తర్వాత డబ్బు సమస్య ఉండకూడదు, ఏది ఉండకుండా నేను సుఖపడాలి అనే ఒక భావంలోనికి, అంటే అలాంటి ఒక మనస్తత్వంలోనికి చాలామంది వచ్చేస్తారు. అలా రావటం వల్ల వారు క్రైస్తవులుగా, అంటే సరైన క్రైస్తవులుగా ముందుకు సాగలేకపోతారు. ఒక నామకార్థ క్రైస్తవులుగా బతికేస్తారు. ఎందుకు అంటే వారి గురి గమ్యం ఏమైపోయింది, పోయింది. అంటే వారి గురి కానీ గమ్యం కానీ పోయింది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే ఈ లోకంలో శ్రమ, పరలోకంలో సుఖము, లేదా పరలోకంలో ఫలము. అంతేగాని ఈ లోకంలో ఎక్కడా కొన్ని పడిన, అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఆరంభంలో సేవలో కూడా కొంతమంది ఆరంభంలో శ్రమ పడతారు, తర్వాత సుఖపడతారు. విశ్వాసంలో కూడా ఆరంభంలో శ్రమ పడతారు, తర్వాత సుఖం. అంటే కొంతమంది ఏమనుకుంటే స్టార్టింగ్లో శ్రమ ఉంటుంది, స్టార్టింగ్లో కష్టాలు ఉంటాయి, తర్వాత రాను 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 ఏమైపోతారు, సుఖం, అంటే సుఖభోగాలతో కూడిన జీవితాన్ని జీవించవచ్చు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని అంచెలంచెలుగా పెంచుతాడు, లేదా పెరిగిస్తాడు, లేదా వారిని హెచ్చిస్తాడు అని చాలామంది భావిస్తారు. ఇది తప్పుడు ఉద్దేశం, ఇది వాక్యానుసారమైనది కాదు. అందుకే యేసుప్రభు, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని నన్ను, ప్రతి దిన సిలువనెత్తుకొని నన్ను వెంబడి, అంటే చచ్చే అంత వరకు సిలువను మోయాలి అంటే ప్రతి దినము మనకు శ్రమే, ప్రతి దినము మనకు ప్రయాసమే, ప్రతి దినం మనకు కష్టమే, ప్రతి దినము మనకు బాధే. కాబట్టి దయచేసి సుఖపడతామనుకోవద్దు. ఈరోజు చాలామంది, కొంతమంది ఏమనుకుంటారంటే, మొదట్లో నేను కూడా ఏం చేశాను, కొంచెం ఆర్థికంగా లేదా దయనీయ స్థితిలో, అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను ఏదో ఆస్తులు కొనేసుకున్నాను, లేదా ఇండ్లు కట్టేసాను, స్థలాలు కట్టేసాను, కార్లు కొనేసాను, ఇంకేదో చేశానని కూడా కాదు. అయితే మొదట్లో నుంచి ఇప్పటి వరకు నా గురి మాత్రం సేవ. నాకు తినటానికి ఆహారం లేకపోయినా,
నాకు నా భార్య పిల్లలకి ఎలాంటి వసతులు లేకపోయినా బట్టలు కానీ ఇవన్నీ బట్టలు ఏంటంటే అది సాధారణంగా మా అవసరాల కోసం దేవుడు ఇస్తాడు. భోజనం కానీ మిగతా వస్త్రాలు కానీ లేదా ఇంట్లో ఉండటం కిరాయి కానీ ఇవన్నీ దేవుడు మా అవసరాల కోసం ఇస్తాడు, అది రెండో విషయం. అయితే ఈరోజు కొంచెం ఏదో ల్యాప్టాప్ కొన్నాం లేదా ఒక చిన్న కెమెరా కొన్నాం, ఎందుకు అంటే సరే విశ్వాసులకు వాక్యం వినిపించాలి, వాళ్ళకు వాక్యం చేర్చాలి అని. అంటే ఈ విశ్వం నాకు అప్పగించిన ఆత్మల కోసం నేను ప్రయాసపడుతుంటే, వారి ఆత్మ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతుంటే కొంతమంది దుర్మార్గులకు నీచులకు ఎలా అనిపిస్తుంది అంటే పాస్టర్ ముందు కష్టపడ్డాడు ఇప్పుడు ఏదో సుఖపడిపోతున్నాను. నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు సుఖపడే మనస్సు నాకు లేదు, ఆరంభం నుంచి ఈరోజు వరకు నేను కష్టపడాలి, మీరు నమ్మతలేదు దేవుడు నేను ఎప్పుడు అడుగుతాను ప్రభు నాకు శ్రమే కావాలి, ఎందుకంటే శ్రమల్లోనే ఆనందం ఉంటుంది, ఎందుకంటే నాకు శ్రమల్లో వచ్చే ఆనందం యొక్క విలువ ఏంటో నాకు తెలుసు, దాంట్లో ఉన్న మాధుర్యం ఏంటో నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు కళ్ళలో నీళ్లు తెచ్చుకునే అంట ప్రభు శ్రమపడే మనసు నాకు ఇవ్వు, శ్రమపడే మనసు, నేను శ్రమలను ప్రేమించాలి అని దేవుని ఎదుట ఎన్నిసార్లు బోరున ఏడ్చుకుంటూ దేవుని ముందు ప్రార్థించాను. కాబట్టి ఆ రోజు దేవుడు సాక్ష్యం దీనికి, ఆ రోజు కూడా ఎప్పుడు కొన్ని 10 సంవత్సరాల క్రితమే కావచ్చు లేదా 12 సంవత్సరాల క్రితమే కావచ్చు, ఎన్ని సంవత్సరాలు వెనకకు వెళ్ళినా అప్పుడు ఉన్న మనసు, ఇంకా అప్పుడన్నా పూర్తిగా వాక్యం తెలియక కొంచెం అనుభవం లేక కొంచెం ఆలోచనలు అట్టి ఇటుగా ఉండి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం నా మనసు స్థిరపడింది, నాకు ఈ లోకంలో శ్రమలే కావాలి, నాకు సుఖం వద్దు. అందుకే కొన్నాళ్ళు దేవుడు ఏం చేశాడు, ఏదో సుమోలో తిరగటానికి లేదా చిన్న చిన్నగా ఏదో అక్కడ ఇక్కడ సరే కొన్నాళ్ళు దేవుడు అవకాశం ఇచ్చాడు. దానికి కూడా నేనంటే ఈరోజు ఇప్పటికిప్పుడు దేవుడు అబ్రహాంకు చెప్పినట్టుగా బయటికి వెళ్ళిపోమన్నా లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళమంటే వెంటనే వెళ్ళటానికి సిద్ధపడి నేను ఇక్కడ ఉంటున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందుకే నేను ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉండి అంత చక్కగా అక్కడ చుట్టూ విశ్వాసులు ఉన్నారు లేదా మా సిస్టర్ ఫ్యామిలీ కూడా దగ్గరికి వచ్చింది. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన ఏదైతే అంతకుముందు కూడా నేను ఇక్కడికి రావటం జరిగింది, కానీ షిఫ్ట్ కాలేదు. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేశాను దేవుడు ప్రేరేపించడం, తర్వాత దైవ సేవకుడు తర్శిం భాష ద్వారా మాట్లాడి చేసి తర్వాత ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను అంగీకరి శిరస వహించాలి. అందుకే దయచేసి ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నేను ఎందుకంటే ఏదో ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఎన్ని చెప్పినా వారు నమ్మరు, అది సాకులు అనుకుంటారు, అబద్ధాలు అనుకుంటారు, ఇంకేమన్నా. అందుకే మా పాస్టర్ ఎప్పుడు కూడా అనేది ఎవరికి ఎలాంటి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమైనా అనుకొని నీవు దేవుణ్ణి కరెక్ట్గా ఉండి వెళ్ళమన్నారు. అందుకే నేను అలాగని ఎవరిని అభ్యంతరపరచడానికి నేను ప్రయత్నం చేయను. కాకపోతే ఈరోజు కొంతమందికి ఏమొచ్చిందంటే ఏదో కొన్ని వస్తువులు, అంటే ఇప్పుడు చైర్ ఏదో కొన్నా, కొంచెం చిన్న టేబుల్ ఏదో కొన్నా, ఎందుకంటే ఇదంతా సేవార్థమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇక్కడ కూర్చొని నేను చైర్ మీద కూర్చుని టేబుల్ మీద కూర్చొని మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను, ఎంతో సులువుగా చక్కగా మీకు వాక్యం చెప్పగలుగుతున్నాను. ఎందుకు, ఎందుకంటే దేవుడు అవసరం తీర్చాడు అంతే. నా దృష్టిలో ఇది అవసరం తీర్చడమే, నేను సుఖపడుతున్నానో లేదా ఇంకేం చేస్తున్నానని దేవుడు ఎరుగు. కాబట్టి ఈరోజు చాలామందికి ఎలా ఉంటుంది, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కొంతమంది ఏమని భావిస్తారంటే అన్న సుఖపడిపోతున్నాడు, ఆ వస్తువులు అది కొన్నాడు ఇవేవి కొన్నా కూడా నేను నా భార్య నా పిల్లలు మేము దేవుని సేవార్థమే, నేను నా భార్య పిల్లలు దేవుని సేవ కోసము బ్రతకాలనుకుని దేవుని సేవలోనే చనిపోవాలనే సమర్పణ కలిగి జీవిస్తున్నాము. అందుకే మా పెద్ద కూతురు తన యవ్వన ప్రాయంలో మాకంటే చిన్న వయసులో సేవకు సమర్పణ చేసుకుంది, అలాగే మా చిన్న కూతురు కూడా మాకంటే అంటే తన అక్క కంటే చిన్న వయసులో దేవుని సేవకు సమర్పణ చేసుకోవచ్చు, ఆమె గురి కూడా అదే చూస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలామంది ఏమని భావిస్తారంటే ఏదో సుఖపడిపోతున్నాను, ఏం తింటున్నామండి, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బయట ఎక్కడైనా విశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కడుపు నిండా అన్నం తినను, అది మీకు కూడా తెలుసు. కొన్నిసార్లు ఈ విషయాన్ని నేను వాక్యంలో చెప్పడం విని కొంతమంది బలవంతంగా కడుపు నిండా అన్నం తినడానికి ఫోర్స్ చేస్తా, కాబట్టి అంతే తింటా. కానీ నేను ఎక్కడికి పోయినా కూడా నా సిద్ధాంతం ఏంటంటే కనీసం అంటే నా కడుపు నింపుకోవడానికి ఎక్కడికి నేను వెళ్ళను, అలాంటి మనస్తత్వం కూడా నాకు లేదు. కాబట్టి ఎప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే శ్రమ పడాలి, ఈ భూమి మీద మనం శ్రమ పడాలి, చచ్చేంత వరకు శ్రమే. అందుకే రోజు రోజుకి రాను రాను నాకు శ్రమ పడే మనసు ఉంది కానీ సుఖపడే మనసు నాకు లేదు. ఇందుకు దేవుడే సాక్షి, నువ్వు సుఖపడాలి అనుకుంటే ఎంతసేపు మీరు నమ్మలేదు, ఎంతసేపు
ఎన్ని ఏ రకంగానైనా నేను డబ్బు సంపాదించాలన్నా లేకపోతే సుఖపడాలనుకున్నా చాలా విధాలుగా నేను నమ్ముతాను. దాదాపు కొన్ని వారం నేను దాదాపు లైవ్ ఎప్పుడైతే వారం కాదు రెండు మూడు వారాలు అయి ఉండొచ్చు లైవ్ స్టార్ట్ చేసిన ఇంచుమించు ఆ టైంలో ఈ సైడ్ ఇదంతా కూడా పెయిన్ చాలా నొప్పి. అయితే నా రాత్రులు పనుకునేటప్పుడు నొప్పే కా తల అట్టి తాడించినప్పుడు నొప్పే అయినా కూడా వాక్యం చెప్పడం మానటం లేదు. ఇప్పటికీ కొంచెం ఉంది, రెండు మూడు రోజులు అయితే చాలా విపరీతంగా కొంచెం ఎక్కువ ఉండేది, ఈరోజు కొంచెం తక్కువగా. అయితే ఈ నొప్పి ఉన్నా కూడా నేను లైవ్ ఇవ్వటం మానలేదు, వాక్యం చెప్పడం మానలేదు. అంటే ఏది సేవ పరమైన విషయాల్లో ఏ దేంట్లో నేను కాంప్రమైజ్ కాలేదు. ఎందుకు? ఎందుకంటే శ్రమ పడాలి అంతే. అదే నొప్పి ఉంటే ఉండని, ఏదున్నా ఏమైనా సరే శ్రమ పడాలి. కాబట్టి శ్రమ, అందుకే ఇక్కడ శ్రమ పడితే, ప్రయాస పడితే, కష్టపడితే పరలోకంలో మనకు ఫలం ఉంటుంది. ఎందుకు పరలోకంలో? ఎందుకంటే పరలోకంలోనే, పరలోకంలో దేవుడు మనకు ఫలాన్ని ఇవ్వబోతున్నా అంటే నిత్యత్వం అన్నట్టు, యుగ యుగాలు అది ఉండిపోతుంది. ఇక్కడ ఇచ్చేది ఏదైనా సరే అది క్షయమైపోయేవి, అది భూమితో పాటు భూమి అగ్ని చేత కాల్చివేయబడినప్పుడు అవి కూడా కాల్చివేయబడతాయి. అందుకే దేవుడు మనకి ఇక్కడ ఇవ్వటం లేదు. తన రాజ్యములో పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధ దేవదూతల ఎదుట మనకు ప్రతిఫలాన్ని, ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, మిస్తోస్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందుకే దయచేసి ఈరోజు దేవుడు మనకు గొప్ప ఫలాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే మనం సంతోషించి ఆనందించాలి. అందుకే సంతోషించి గంతులు వేయుడి అని రాయబడి ఉంది. కాబట్టి దయచేసి ప్రేమేందోర్ మీడి ఈరోజు నువ్వు పడుతున్న శ్రమలను చూసి నిరాశ పడుతున్నావేమో, నువ్వు పడుతున్న కష్టాలు, నీకు ఎదురవుతున్న నిందలు, నీకు ఎదురవుతున్న బాధలను చూసి నువ్వు నిరాశపడి, ప్రభువా ఇదేంటి ప్రభువా, నాకెందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని నువ్వు కృంగిపోతున్నావేమో, రాత్రులు ఎవరికి చెప్పుకోలేక రాత్రులు ఏడుస్తున్నావేమో, లేదా ప్రార్థనలో కూడా శారీరపరమైన భావోద్వేగాలకు చోటిచ్చి దేవుని మీద ఏమంటారు, దేవుని మీద ఒక విషాన్ని విషాన్ని కక్కే విధంగా చెదుతానని చూపే విధంగా మాట్లాడుతున్నావేమో. కాబట్టి దయచేసి ఈరోజు నేను అంటాను, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. ఈ 60-70 సంవత్సరాల్లో కొద్ది కాలమే మనం పడతాం శ్రమలు, ఏదో విధంగా దేవుని మహాకృపను బట్టి కష్టాలు, శ్రమలు, ఈ బాధలు అనుభవిస్తే తర్వాత నిత్యత్వంలో మనకు పరలోకమందు మన ఫలము గొప్పదై ఉంటుంది, మన ఫలము గొప్పదై ఉంటుంది. కాబట్టి దయచేసి ఈరోజు నేను మీతో మనవి చేస్తున్నా, ఈ తాత్కాలికమైన కష్టాలు చూడొద్దు. ఇక్కడ నీకు ఈ లోకంలో సుఖం దొరకదు అని, ఈ లోకంలో సుఖపడాలనే ఆ కనీస ఆలోచన కూడా వద్దు, ఆ కనీస ఆలోచన కూడా వద్దు. నిజంగా నేను దుఃఖంతో చెప్తూ ఉన్నాను, సుఖపడాలనే ఆలోచనే వద్దు. ఎందుకంటే సుఖం మనని దేవుని నుంచి దూరం చేస్తుంది. మన శ్రమలు, మన జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనని దేవునికి దగ్గరగా చేస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, వాక్యం కూడా అదే చెప్తుంది. నాకు వచ్చిన శ్రమలు, నాకు వచ్చిన కష్టాలే నన్ను దేవునికి దగ్గర చేశాయి. ఈరోజు నా దేవునికి నాకు ఏ బంధం అయితే ఉందో, ఆ బంధం కేవలం శ్రమల వల్లే, లేదా ఈ యొక్క నిందల అవమానాలు ఏవైతున్నాయి వీటి వల్లే ఆ బంధం, ఆ బలమైన బంధం ఏర్పడింది ఈరోజు. అందుకే నేను ఒక మాట చెప్పగలను, దేవుని ముందు నేను ప్రార్థన చేస్తే, లేదా దేవుడు నేను ఏది అడిగినా కూడా దేవుడు కాదనని పరిస్థితి, అలాగనేసి నేను ఏది పడితే అది అడిగిన వాక్యానుసారంగా, దేవునికి కూడా తెలుసు నేను ఏది అడిగిన వాక్య ప్రకారంగా అడుగుతాను. కాబట్టి ప్రేమేందోర్ మీద ఈరోజు నేను మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను. మీలో చాలామంది శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, నిందింపబడుతున్నారు, దూషింపబడుతున్నారు, వెలివేయబడుతున్నారు, మీ పేరు చెడ్డదిగా కొట్టివేయబడుతుండొచ్చు, ఇదిగో మిమ్మల్ని అసహించుకోవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, ఇదిగో మిమ్మల్ని ఏ విధంగానైనా బాధ పెట్టవచ్చు. కానీ అవన్నీ చూసి నేను ఆశపడొద్దు, సంతోషించి ఆనందించు. ఎందుకంటే పరలోకములో నీకోసం ఫలముంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చు నిలబడినప్పుడు ఇదిగో ఆయన నీకు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన గొప్ప ఫలం నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ ఫలాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధపడు.
కాబట్టి దయచేసి నిరాశపడొద్దు, దుఃఖపడొద్దు. ఇదిగో నాకు ఎందుకు ఇలా అవుతుంది అనుకో. మొదట్లో నాకు వాక్యం తెలియనప్పుడు, సరిగ్గా అనుభవం లేనప్పుడు నేను కూడా అనుకునేది, ఎందుకు నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను అందరినీ ప్రేమిస్తానే కానీ అందరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని కొన్ని కొన్నిసార్లు అయితే దైవ సేవకుడు సామ్యుల్ పాస్టర్ ఎదుట ఎన్నిసార్లు నేను నా భార్య ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి. పరిసిం పాస్టర్ ఎదుట కూడా ఎన్నోసార్లు మేము ఎదుర్కొన్న పరిస్థితులను చూసి బట్టి ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో దేవుడు నన్ను ఓదార్చి, ధైర్యపరిచి, వాక్యాన్ని నేర్పించి నన్ను ఈ యొక్క విషయాలను నాకు ఇంకా చాలా మంచిగా అర్థం చేయించాడు. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, నీ ఫలము పరలోకములో గొప్పది, నీ ఫలము పరలోకంలో గొప్పది. దేవుడు అనేక మందికి మిస్తోస్ ఇక్కడ నువ్వు టాయిల్స్ లేదా ఎండోవర్స్ ఏదైతే ఉందో, ఇక్కడ నువ్వు ప్రయాస పడుతున్నావు, ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, దానికి ఫలము పరలోకంలో ఉంది. కాబట్టి నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకో, లేదా నీ ఫలము నీకు దక్కుతుంది, నీ ఫలాన్ని ఎవ్వరూ కూడా నీ చేతిలో నుంచి అపహరించారు. కాబట్టి దయచేసి ఈ తాత్కాలికమైన జీవితంలో, ఈ కొద్ది కాలం ఉండే జీవితం, కొంతమంది మూర్ఖులై దుష్టాత్మలు తీసుకొచ్చి ఆలోచనలకు చోటిచ్చి, ఎప్పుడూ శ్రమలేనా సుఖము లేదా అని సాతాను వచ్చి ఆలోచన మాట్లాడినప్పుడు, లేదా అలాంటి ఆలోచనలు తీసుకొచ్చినప్పుడు, నువ్వు ఇలా అవును, ఎప్పుడూ శ్రమే పడుతున్నాను, నాకు సుఖమే లేదని నిరాశపడి, ఇదిగో సుఖం అంటే సుఖాన్ని వెతుకుతారు, సుఖభోగాలతో కూడిన జీవితాన్ని ఆశిస్తారు. అక్కడే సాతానికి చోటు దొరుకుతుంది, అక్కడే దుష్టుడు తిష్ట వేసుకుని వారి మనస్సులో సుఖం కోసం సుఖం కోసం ప్రాకులాడే విధంగా వారిని ప్రోత్సహిస్తారు. ఒకటే మాట, సాతాను వచ్చి ఒకవేళ ఆ విధంగా అన్నప్పుడు, అవును నేను బ్రతికినంత కాలం నాకు శ్రమే, నేను బ్రతికినంతకాలం నాకు శ్రమ, ఎందుకంటే శ్రమల ద్వారా దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను సంపూర్ణంగా చేస్తాడు. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా నాకు మేలే, ఈ శ్రమల ద్వారా నా దేవునికి నేను దగ్గర, ఆయన స్వరూపం ఆయన పోలికలోనికి నేను వస్తాను, ఎందుకు ఆయన ఒక స్వభావంలోనికి నేను మారుతాను, ఈ శ్రమల వల్ల నాకు లాభం ఉంది. కాబట్టి ఎప్పుడూ నాకు శ్రమలే, నాకే కాదు నా కుటుంబానికి శ్రమలే, మేమందరం శ్రమపడి ఇదిగో పరలో లోకంలో ఆ ప్రభు ఇచ్చే ఆ ఒక గొప్ప ఫలాన్ని మేము పొందుకుంటాము అని ధైర్యంగా ముఖాముఖిగా సాతానికి చెప్పినట్లయితే సిగ్గుతో తలదించుకొని పోతాడు. సాతానికి పరలోకము లేదు, పరలోకంలోని ఫలము లేదు. అందుకే ఆ స్వీయతో నీకు ఆ ఫలము దక్కకుండా ఉండటానికి నేను నిరాశపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే దయచేసి దేవుని సన్నిధులు ఈరోజు నూతనంగా సమర్పణ చేసుకోండి. దేవుని ముందు ఈరోజు ప్రభు యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుటను నిలబడినప్పుడు గొప్ప ఫలము దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు నీకు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని నమ్ము, విశ్వసించు, నిరాశపడమని ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఈ మాటలు వింటుండగా ధైర్యం తెచ్చుకో, ఈ ఉదయ కాలం ముందు ధైర్యం తెచ్చుకో, నడుముగట్టుకో, ఇంకా శ్రమలు పట్టడానికి నీ మనసును సిద్ధపరచుకో. నువ్వు భార్యగా భార్యవైనా సరే, భర్తవైనా సరే, నువ్వు అక్కవైనా సరే, చెల్లెవైనా సరే, నువ్వు అన్నవైనా సరే, తమ్మునివైనా సరే, నువ్వెవ్వరివైనా సరే, నువ్వెక్కడున్నా సరే, నీ రోజును శ్రమ పట్టడానికి మనసును స్థిరపరచుకో. శ్రమలను చూసి కృంగిపోవద్దు. శ్రమల మార్గం, అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించి, ఇదిగో ఇరుకు ద్వారంలో ప్రవేశించి ఇరుకు మార్గంలో నడిస్తేనే జీవమునకు పోయే మార్గం అది. కాబట్టి మనం పరలోకంకి వెళ్ళాలంటే ఇదిగో ఇదే మార్గం. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఏం ఒక్క పూట కూడా సుఖపడలేదు, చనిపోయేంతవరకు శ్రమే. అందుకే దయచేసి ఈరోజు శ్రమలను ఇష్టపడదాం. నేనైతే ఒకటి ఒకప్పుడు శ్రమలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు నేను శ్రమలను ఇష్టపడుతూ ఉన్నాను. నా జీవితంలో వచ్చే శ్రమలను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. నా ప్రభు నన్ను ప్రేమించి శ్రమలకు అనుమతిస్తూ ఉన్నాను. ఈ అనారోగ్యాలు లేదా బలహీనతలు లేదా కుటుంబ సమస్యలు ఎన్ని వచ్చినా ఇవన్నీ కూడా నా మేలుకే. ఇవన్నీ నేను ఆనందంతో సంతోషంతో సహించి భరిస్తే పరలోకములో నాకు గొప్ప ఫలం ఉంటుంది. ఇది నువ్వు నమ్మితే, నేను నమ్ముతున్నాను, అది ఇదే విధంగా నీవు నమ్మితే ఈరోజు నీలో సంతోషం ఆనందానికి కొద్దు ఉండదు. కడుపు నిండా అన్నం లేకపోవచ్చు, కానీ హృదయంలో ఆనందం సంతోషం ఉంటుంది. కడుపు ఆకలితో మండుతూ ఉంటే హృదయ అంతరంగంలో గంతులు వేస్తూ ఉంటావు, ఎందుకంటే ఇదిగో పరలోకంలో నా ఫలం అధికమవుతుంది. అందుకే మాటలను నమ్మినట్లయితే ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.
ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాల్లో నేరు కట్టి ఫలింపచ్చు. మీకు లలుపున్న యోగ్యన నన్ను ప్రేమించిన ఆయన ప్రభు, ఈ యొక్క అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు వందనాం. అవును తండ్రి, ఎల్లప్పుడూ చనిపోయేంత వరకు నేను నా భార్య పిల్లలం శ్రమే పడాలి తండ్రి. సుఖభోగాలతో కూడిన జీవితాన్ని వెతకకుండా శ్రమల మార్గంలో ముందుకు సాగే కృపను దయచేయి. మేమే కాదు తండ్రి, మాకు అనుగ్రహించిన, మాకు అప్పగించిన ఏదైతే ఆత్మలు ఉన్నారు, సంఘ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని శ్రమ పడుతున్నాయని ప్రతి దినము సిలువను మోస్తూ పరలోక రాజ్యంలో గొప్ప ఫలం పొందేవారిగా ఉండటానికి సహాయించి సాతాను యొక్క కుయక్తిని వాళ్ళు అర్థం చేసుకునే కృపను దయచేయి. మరొకసారి మమ్మల్ని అందరినీ చేతగా అప్పగిస్తే మార్నింగ్ మెడిటేషన్ ఘనంగా జయప్రదంగా జరిగించాలనుకున్నాను. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచిన అంతటి ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండనుగాక. ఆమెన్.